అస్సలం అైకమ్ వరహమతుల్లా వబర్కా శుభప్రదం పిల్లలు ఒకటవ తరగతి పిల్లలందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు నేను ఒకటవ తరగతి చదువు మొదలు పెట్టుతాను సరేనా పిల్లలు పిల్లలు ఇది మన ఒకటవ తరగతి పాఠ్య కదా ఇందులో పేజ్ నంబరు ఐదు తీసి చదవండి చదవండి పిల్లలు అచ్చులు అచ్చులు అంటే ఏమిటి వర్ణమాలలోని మొదటి భాగం అచ్చులు కదా అచ్చులు అంటే ఏమిటి చెప్పండి ఆ నుండి వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు చెప్పండి పిల్లలు చెప్పండి ఆ నుండి వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు అచ్చులను ఆంగ్లంలో వావెల్స్ అంటారు ఇవి అక్షరాలు మొత్తం ఆ నుండి అహ వరకు అక్షరాలు హౌ మెనీ లెటర్స్ పదహారు సిక్స్టీన్ లెటర్స్ చదవండి అ ఆ ఇ ఈ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా చదవండి పిల్లలు అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఐ ఓ ఓ ఔ అమ్ అహ ఇప్పుడు వెనుక నుండి ముందుకు చదువుదాము చెప్పండి అహ అహ అమ్ అమ్ ఔ ఔ ఓ ఓ

చెప్పండి ఇది ఏ అక్షరము దీని ఏమంటారు చదవండి ఇదే అక్షరము రు రు ఇదే అక్షరం పిల్లలు ఇదేంటి చెప్పండి ఇదే అక్షరము ఇది ఆ ఇదే అక్షరం చెప్పండి ఇదే అక్షరము ఊ పిల్లలు ఇవి చెప్పండి ఇదే అక్షరము ఏ ఇది ఏ ఇది ఐ ఏ ఏ ఐ ఇదే అక్షరం చెప్పండి ఈ ఈ ఈ ఈ దీనికి మరియు దీనికి చూడండి డిఫరెన్స్ ఏంటి తేడా ఏంటి చూడండి ఇది ఐ అక్షరం ఇదే అక్షరము ఐ ఇది ఈ అక్షరము దీనిని ఇలా తీసుకెళ్ళాలి బయటికి సరేనా ఇది ఈ ఇది ఐ ఇదే అక్షరం పిల్లలు ఇదేంటి ఔ ఇది ఓ ఇది ఓ చెప్పండి ఓ ఓ ఇది చెప్పండి ఇదే అక్షరము ఆకు సున్నా పెడితే జీరో పెడితే అమ్ అవుతుంది కదా ఆకు సున్న పెడితే అమ్ ఆకు విసర్గ పెడితే అహ ఇది అహ అమ్ అహ ఈరోజు ఈ రెండు అక్షరాలను ఎలా చదవాలో ఎలా రాయాలో నేర్చుకుందాము సరేనా పిల్లలు చూడండి పిల్లలు పేజ్ నంబర్ పదమూడు థర్టీన్ ఇదే అక్షరము అమ్ అంతో అంగడి అంతో అంగడి అంగడిని ఆంగ్లంలో ఏమంటారు మార్కెట్ అమ్ అంతో అంగడి చెబదామండి అంతో అంగడి అంతో అంగడి అంగడిని ఆంగ్లంలో మార్కెట్ అంటారు ఇదే అక్షరము అహ 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 ఇప్పుడు మనము అమ్ ఎలా రాయాలో నేర్చుకుందాము సరేనా చూడండి స్మాలీలాగా ఇలా రాసి అప్వర్డ్ పైకి తీసుకెళ్ళండి ఇది ఆతో అమ్మ కదా ఇక్కడ ప్లేస్ లేదు ఇక్కడ రాయండి ఆహాతో అంతో అంగడి అంతో అంగడి ఇలా చదువుతూ రాయండి అంగడి ఆంగ్లంలో మార్కెట్ అంటారు అంతో అంగడి ఆతో అమ్మ రాయండి దీని పక్కన ఇలా జీరో సున్నా రాయండి అంతో అంగడి చదవండి పిల్లలు అంతో అంగడి అంతో అంగడి అంగడిని ఆంగ్లంలో మార్కెట్ అంటారు ఇప్పుడు మనము అహ నేర్చుకుందాము పీపీ టూలో అహ్ అహతో ఏం నేర్చుకున్నాము అహతో అంతఃపురము అంతఃపురము ఆంగ్లంలో ప్యాలెస్ అంటారు అహతో అంతఃపురము ఆహతో అంతఃపురము చదువుతురాయండి పిల్లలు ఆహాతో అంతః పురము అంతః అంతఃపురమును ఆంగ్లంలో ప్యాలెస్ అంటారు చదవండి ఆహాతో అంతఃపురము అంతః పురము చూడండి మీ పాఠ్య పుస్తకంలో పేజ్ నంబర్ నలభై నాలుగు మరియు నలభై ఐదు కూడా చక్కగా చదువుతూ రాయండి సరైన పిల్లలు ఇది మీ హోంవర్క్ ఇంటి పని సరైన పిల్లలు ఇప్పుడు మనము నోట్బుక్లో ఎలా రాయాలో నేర్చుకుందాము పిల్లలు మొదటగా తేదీ రాయండి తాకు ఎత్వన దీర్ఘమిస్తే తే దాగు గుడిస్తే ది తేదీ తొమ్మిది పదవ నెల తరగతి పని తరగతి పని అంటే క్లాస్ వర్క్ అచ్చులు చదవండి ఆ నుండి అహ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు అచ్చులను ఆంగ్లంలో వావెల్స్ అంటారు మొత్తం పదహారు అక్షరాలు ఈరోజు మనం అమ్ మరియు అహ అక్షరాలను నేర్చుకుందాము చూడండి పిల్లలు మొదటగా ఆ రాయండి ఆ పక్కన సున్నా పెట్టండి అమ్ ఇదే అక్షరము అమ్ అంతో అంగడి చదువుతూ రాయండి ఇలా రెండు అక్షరాలకు టచ్ చేస్తూ చదువుతూ రాయండి అంతో అంగడి అంతో అంగడి అంగడిని ఆంగ్లంలో ఏమంటారు మార్కెట్ చెప్పండి అంతో అంగడి అంతో అంగడి చదువుతూ రాయండి సరేనా పిల్లలు అంతో అంగడి ఇలా రెండు లైన్లకు టచ్ చేస్తూ నీట్గా రాయండి ఆ తర్వాత అహ కదా అహతో అంతఃపురము ఆహాతో అంతఃపురము ఇలా చదువుతూ రాయండి అహతో అంతఃపురము చెప్పండి పిల్లలు అహా ఇదే అక్షరము అహా అహతో అంతఃపురము అహా ఇదే అక్షరము అహ అహతో అంతఃపురము అంతఃపురమును ఆంగ్లంలో ప్యాలెస్ అంటారు అమ్ అహ చదవండి అమ్ అహ ఇది మీ హోంవర్క్ ఇంటి పని గృహకార్యం సరైన పిల్లలు నీట్గా చదువుతూ రాయండి చూడండి పిల్లలు అ చాకు చూ చూ కింద చావత్తు లాక్కొమ్మిస్తే లు అచ్చులు అచ్చుల నాంగ్లంలో ఓవెల్స్ అంటారు మొత్తం అక్షరాలు పదహారు సిక్స్టీన్ లెటర్స్ చూడండి పిల్లలు ఆ ఇదే అక్షరము అరటి అరటిని ఆంగ్లంలో ఏమంటారు బనానా ఆ తర్వాత ఆ ఆతో ఆవు ఏమంటారు కౌ ఆతో ఆవు తర్వాత ఈతో ఇల్లు ఈతో ఇల్లు ఇల్లు ఏమంటారు ఆంగ్లంలో హౌజ్ ఈ తర్వాత ఈ ఈతో ఈలా ఈల నాంగ్లంలు ఏమంటారు వెజల్ ఈ తర్వాత ఊ ఊతో ఉంగరం ఊతో ఉంగరం ఉంగరం నాంగలు ఏమంటారు రింగ్ ఊ తర్వాత ఊతో ఊయల ఊతో ఊయల ఊయల నాంగం లేమంటారు క్రెడెల్ ఊ తర్వాత రు రుతో ఋషి రుతో ఋషి ఋషి నాంగ్లంలో ఏమంటారు సెంట్ రూ తర్వాత రూ రూతో రూకా రూతో రూలా రూల నాంగ్లంలో లోటస్ అంటారు రూ తర్వాత ఏ ఏతో ఎలుక ఏతో ఎలుకా ఎలుక నాంగ్లంలో మౌస్ అంటారు ఏ తరువాత ఏ ఏతో ఏనుగు ఏనుగు నాంగ్లంలో ఎలిఫెంట్ అంటారు ఏ తరువాత ఐ ఐతో ఐస్ క్రీము ఐతో ఐదు ఐదు నాంగ్లంలో ఫైవ్ అంటారు అయి తర్వాత ఓ ఓతో ఒంటే ఓతో ఒంటే ఒంటే నాంగ్లంలో క్యామెల్ అంటారు ఓ తర్వాత ఓ ఓతో ఓడా ఓడా నాంగ్లంలో షిప్ అంటారు ఓ తర్వాత ఔతో ఔషధము ఔషధం ఆంగ్లంలో మెడిసిన్ అంటారు అవు తర్వాత అమ్ అమ్తో అంగడి అంగడి నాంగలంలో మార్కెట్ అంటారు అమ్ తర్వాత అహ అహతో అంతఃపురము అంతఃపురం ఆంగ్లంలో ప్యాలెస్ అంటారు అచ్చులు ఆ నుండి అహ వరకు గల అక్షరాలను చక్కగా చదువుతూ మీ నోట్బుక్లో వన్ టైం ఒకసారి హోంవర్క్ చేయండి సరైన పిల్లలు నీట్గా అందంగా ఇంటి పని చేయండి మీ నోట్బుక్లో చదువుతూ రాయండి చదవండి ఆ ఊ ఓ ఓ అవు అమ్ అహ అహ అమ్ ఓ ఓ రూ రూ ఊ ఈ ఆ సరైన పిల్లలు మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ తరగతిని ఇంతకు ముగింపిస్తున్నాను సరైన పిల్లలు ఓకే హఫీజ్ ధన్యవాదములు